తెనాలి రామకృష్ణ గారు మీ కొడుకు ఏం చేసాడో తెలుసా? ఏం చేసాడు? రాజగారి తోటలో పూలు కోస్తూ దొరికిపోయాడు. ఇడుగో. ఆ అవునా? ఆ నోరుంటే వాడే బతుకుతాడు. ఏంటి నోరు నోరు అన్నావు? నోరు లేదు గీరు లేదు. మీ వాడికి ఇవాళ రాజుగారి చేతిలో మూడింది. నువ్వు పదరా, వాళ్ళ కొడుకు చిక్కాడుగా. రాజాది రాజా రాజ మార్తాండ ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయలు వస్తున్నారు. హో మహామంత్రి, ఏమిటి ఈరోజు సభా విశేషాలు? రాజా, నిన్నటి జ్యోతి పండితుడిది సమస్య ఇంకా తీరలేదు. అతను జ్యోతిష పట్టి ముందు మన సభలో అందరూ ఓడిపోయారు. ఏమిటవి మంత్రి వర్య? మొదటిది పూల దొంగతనంపై శిక్ష. రెండవది అతనికి ఏదో సమస్య ఉందంట, అది మీరు చెప్తే దాన్ని బట్టి ప్రకారం ఫాలో అవుతాడంట, అనుసరిస్తాడు. మూడవది మీరు రోజు వేసే ప్రశ్న. అయితే తెలాని రామకృష్ణ రాలేదా? ఇవాళైనా వస్తానన్నాడా? వస్తున్నాడు మహాప్రభు. వస్తున్నాడు మహాప్రభు. జ్యోతిష పండితుడిని ఓడించడానికి సిద్ధంగా వస్తున్నాడు. ఈ ఎన్నో రాజ్యాల్ని వారి మంత్రుల్ని అవలీలుగా ఓడించిన నన్ను ఎవరు ఓడించలేరు. పండితోత్మ, జ్యోతిషంలో శాస్త్రమునకు మీకు మీరే సాటి. మీరు చెప్పిందంతా మా రాజ్యంలో జరిగింది. అయితే మాదొక విన్నపం. ఎంత మాట? ఎంత మాట చెప్పండి చెప్పండి మహాప్రభు. చివరిసారిగా వికట కవి మా తెలాని రామకృష్ణతో తలపడాల్సి ఉంది. అలా ఒకరేమిటి, 100 మందిని పిలిపించండి మహాప్రభు. మహామంత్రి, ముందు ఆ పూల దొంగని ప్రవేశపెట్టండి. ఇదిగో ప్రభు, మన నందనవనంలోన దొంగచాటుగా పూలు కోస్తున్నాడు. ఇతను మన తెనాలి రామకృష్ణ కుమారుడు ప్రభు. ఎవరు ఎవరు కుమారుడైతే ఏమైంది? ఈ విజయనగర సామ్రాజ్యంలో తప్పు చేస్తున్నాడని నిర్ధారణ అయితే శిక్ష ఒకటే. ఏరా బుడతా, తప్పు నువ్వు పూల దొంగతనం చేసావా? అయ్యా అయ్యా, నాకేం తెలియదు అయ్యా, నేను ఆట ఆడుకుంటుంటే ఇల్లే తీసుకొచ్చారు. అవునా? కాదు ప్రభు, ఉండండి చూపిస్తా. పూలు లేవే. ఓకే మహారాజా, మేము సరాసరి తోట నుంచే తీసుకొచ్చాము ఇతన్ని. ఆ మంత్రి, ఈ ఇద్దరు భటులు మన సభ సమయం మొత్తం పాడు చేశారు. ముందు బయటికి పంపు. వెళ్ళండి. అయ్యయ్యో రామకృష్ణ, ఎందుకు అంత శ్రమ? ఆ రాయి ఏమిటి? మహారాజా, ఈ రాయితో ఇవాళ మంచి పని ఉందిలే. మహామంత్రి, ఏదో సమస్య అన్నావుగా, ఎవరు వారు? పిలవండి. చిత్త మహాప్రభు, వాళ్ళని తీసుకురండి. రాజుగారు, నేను పుట్టడమే కోప స్వభావంతో పుట్టాను. నా ఆవేశాన్ని ఎంత ప్రయత్నించినా అదుపు చేసుకోలేకపోతున్నాను. ఈ కోపంలో మిమ్మల్ని అంటానని భయంగా ఉంది. దీని నుండి మీరు విముక్తి కలిగించాలి మహాప్రభు. అవునా రామకృష్ణ, ఇతని సంగతి ఏంటో చూడు. ఏంటి, నువ్వు పుట్టడమే కోపంతో పుట్టావా? అయితే అది ఇప్పుడు నీతో ఉందా? ఉంటే చూపి, దాన్ని నీ నుండి వేరు చేసే విముక్తిని చేస్తాను. ఈ క్షణం కోపం లేదనుకోండి, అది అనుకోకుండా వస్తుంది. ఏదైనా ఇష్టం లేని పని జరిగినా కోపం వస్తుంది. అయితే అది నీ పుట్టుకతో రాలేదు, బయట నుండి వస్తుంది. నీకు అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడు కోపపడాలో నిశ్చయించుకో. ఇక వెళ్ళు. బలా రామకృష్ణ, బల బలే చెప్పారు. ఇక ఆ జ్యోతిష పండితుల సంగతి కూడా చూడండి. అక్కడికే వస్తున్నాను మహాప్రభు. బాబు, ఆ రాయిని తీసుకురండి. రామకృష్ణ, శాస్త్ర చర్చలకు రాయితో ఏం పని? అయినా ఈ విషయాలతో నాకెందుకులే. కానియండి కానియండి. జ్యోతిష పండిత్ గారు నమస్కారం. వయసులోను అనుభవంలోను పెద్దలు
వయసులోను అనుభవంలోను పెద్దలు నిన్నటి నుంచి మీ శాస్త్ర చర్చల గురించి తెలుసుకుంటున్నాను. జ్యోతిష పండితుడే అపరశక్తి కలదు. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, జవాబు ఇవ్వగలరా? చిన్న ప్రశ్న ఏంటి? జటీరమైన ప్రశ్న అడగండి. రామకృష్ణ, ఆవేశం వలదు పండితుడిపై రాయి వేస్తావా ఏంటి? పూజలు వారిపై బండరాళ్ళ ప్రభు, ప్రశ్నలే విసురుతాను. జ్యోతిష పండిత్ గారు, మీ అనుభవంతో చెప్పండి, ఈ రాయి మీ మీద వేస్తానా వేయనా? ఇంత పెద్ద రాయి జారిపడినేమో, మోసం. అయినా ఇదేం ప్రశ్న? పండిత్ వారి శాస్త్ర చర్చ పేరుని సాగించుకొని వితండవాదులు, అశాస్త్రుని వివరాలు అన్ని తెలుసుకున్నాం. కొద్దిగా ఆలోచించి చెప్పండి. వలదు వలదు, బండరాయి దించండి, నన్ను రక్షించండి మహాప్రభు. నా ఓటమిని అంగీకరిస్తున్నాను. నీ రాజ్యంలో భాగం అక్కర్లేదు. జ్యోతిష్యము ఇంకెక్కడా ప్రస్తావించను. నేను వెళ్తున్నా ప్రభు. బలా రామకృష్ణ బలా, ఇటు రమ్ము, ఈ హారము తీసుకోము. ధన్యుని మహాప్రభు. మహామంత్రి, ఈరోజు సభ పూర్తయిందా? లేదు ప్రభు. ఇక ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి ప్రభు. మీరు ప్రతిరోజు మమ్మల్ని ఆట పట్టించుటకు మీరు ఒక ప్రశ్న అడుగుతారుగా, అదొక్కటే మిగిలి ఉంది. బాగా గుర్తు చేసావు మంత్రి వర్య. నా అరచేతిలో గ్రంటుకులు ఎందుకు లేవు చెప్పండి. నేను సంతృప్తి పడే జవాబు చెప్తే బహుమానం, లేకపోతే శిక్ష. నాకు తెలుసు, నేను ఊహించాను తెలాలి రామకృష్ణ. ఏందో చెప్పండి ప్రభు. అవి మామూలు చేతులే ప్రభు. ఎంతో వేల మందికి రోజుకి ఎంత లక్షల మందికి దానం చేసి వెంట్రుకలు ఊడిపోయాయి మహాప్రభు. బాగుంది, అమోహం. నీ తెలివి అమోహం. మరి మీ చేతులకు ఎందుకు లేవో చెప్పండి. ఓహో, అదే ప్రభు. మీరిచ్చే బహుమతులు ఎక్కువగా తీసుకునే నేనే కదా ప్రభు. తీసుకొని వెంట్రుకలు రాలిపోయాయి ప్రభు. బాగుంది బాగుంది. మరి ఈ సభలో అందరికి ఎందుకు లేవో చెప్పండి. ఓహో, అదే ప్రభు. మీరిచ్చే బహుమతులు తీసుకునేది ఎక్కువగా నేనే కదా. వాళ్ళందరూ అసూయతో రగిలిపోయి చేతులు రుద్దుకొని వెంట్రుకలు రాలిపోయాయి ప్రభు. ఓహోహోహో, బాగుంది బాగుంది. నీ యొక్క సమయస్ఫూర్తితో నన్ను మెప్పించావు. వచ్చి ఈ హారము తీసుకో. ధన్యుని మహాప్రభు. ఈరోజు చాలా ముగిసింది.